ఫస్ట్ హాఫ్ బాగుందండి, సెకండ్ హాఫ్ అసలు బాగాలేదు. సెకండ్ హాఫ్ అయితే లిటరలీ జనాల పేషెన్స్కి ఎగ్జామ్ పెట్టినట్టుండింది. కెమెరా మీద ఫోకస్ చేస్తారు కానీ సెకండ్ హాఫ్ అయితే ఇన్సెప్షన్ సినిమా ఎక్కువ చూసినట్టున్నారు. సో ఆ రకంగా ట్రై చేస్తారు, బట్ అది అంత జనాలు ఇంప్రెస్ అవ్వరు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే స్క్రిప్ట్, ఐ మీన్ సెకండ్ హాఫ్ చాలా ల్యాగ్ ఉంది, స్క్రీన్ ప్లే అండ్ ఆల్ ఇరిటేటింగ్గా ఉంటుంది. సో ఇట్స్ నాట్ వర్త్ ఇట్ మూవీ. ఎవరి కెరియర్లో అయితే తెలియదు నాకు, అయితే మూవీ ఈస్ నాట్ గుడ్. సెకండ్ హాఫ్ అబ్సల్యూట్లీ ఫ్లాప్. ఫస్ట్ హాఫ్ టూ గుడ్ యాజ్ ఐ టోల్డ్ యు, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ మొత్తం చెడగొట్టేసారు లిటరల్లీ. హీ వర్క్డ్ కంప్లీట్లీ ఆన్ ద ఫోకస్ ఆన్ ద కెమెరా ఇట్ సెల్ఫ్. కెమెరా వర్క్ మీద ఫోకస్ చేశారు, సెకండ్ హాఫ్లో ఇంకా ఎక్కువ ఫోకస్ చేస్తారు, స్క్రిప్ట్ అనేదాన్ని వదిలేస్తారు సెకండ్ హాఫ్లో. దట్స్ ఇట్. అనవసరంగా హీరోయిన్ రోజు చేస్తున్నాం, ఇలాంటి రోజు చేస్తున్నాం, అనవసరం కెరీర్ చెడగొట్టుకుంటున్నట్టుందా? డ్రీమ్లో ఒక మర్డర్ చూస్తాడు, మళ్ళీ డ్రీమ్లో వెళ్ళాడా, మీ వర్కౌట్ అవ్వదు. ఇండియన్ సినిమాకి అసలు వర్కౌట్ అవ్వలేని కాన్సెప్ట్ మొత్తం. డ్రీమ్ ఒక మంచి ట్రై చేసిండు కానీ వర్కౌట్ అవ్వదు. ఆడియన్స్ స్టోరీయే బుర్రకే కదా అసలు. సెకండ్ హాఫ్ అయితే మొత్తం పోయింది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే డ్రీమ్లోకి వెళ్ళి మళ్ళీ డ్రీమ్లోకి ఇన్సెప్షన్ మూవీ టైప్లో తీయనికి చూసిండు కానీ వర్కౌట్ అవ్వాలి. చాలా బాగుంది. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ ఎలా ఉంది సార్? చాలా బాగా చేశారు, చాలా బాగా. మూవీ లెన్స్ సార్ ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి సార్? సినిమా బాగుంది. మేడం మూవీ చాలా బాగుందండి, ఎక్సలెంట్. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ మేడం చాలా బాగా చేశారు. సినిమాలో ఓవరాల్గా ఏది హైలైట్ మేడం? ఓవరాల్గా హైలైట్ అంటే డ్రీమే కదండి, డ్రీమ్తోనే కదా మొత్తం మూవీ. బాగుందండి మూవీ. మూవీ చాలా బాగుంది. హరితేజ యాక్టింగ్ యశ్వత్లో చాలా బాగా చేసింది, ఆమె కీరోల్ పాత్ర బాగుంది. తర్వాత కళ్యాణ్ రామ్ కూడా చాలా బాగా చేసిండు, వాళ్ళది ఎక్సలెంట్ యాక్టింగ్ విషయంలో కానీ అంటే సస్పెన్సివ్గా బాగా తీసాడు మూవీ, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ నాట్ ఓకే. కాన్సెప్ట్ ఏంది బాబు మూవీ కాన్సెప్ట్? కాన్సెప్ట్ చెప్తే సినిమా కిందకి వస్తాను. ఇన్సెప్షన్ టాక్సీ వాళ్ళ డ్రీమ్స్ గురించి ఉంటారు, అట్లా మొత్తం మిక్స్. కేగువన్ ఈ మూవీకి కెమెరామ్యాన్ నుంచి లైక్ డైరెక్టర్ అయ్యాడు, అతని లెవెల్కి అంటే బెస్ట్ సీజన్ ట్రై చేసినాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇంట్రెస్టింగ్ ఉంది, సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం లైట్ బోరింగ్ ఉంది. అంటే సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందా, అది రొటీన్ స్టోరీ లాగా ఉంది. కొంచెం కొత్తగా ట్రై చేసి ఉంటే బాగుంటుంది నాకు అనిపించింది. అంటే కళ్యాణ్ రామ్కి హిట్ అనుకోవచ్చా ఇది? ఓవరాల్ అయితే యావరేజ్ యావరేజ్ మూవీ. అంటే జూనియర్ ఎన్టీఆర్ ది బెస్ట్ మూవీ, బెస్ట్ కెరియర్లో ది బెస్ట్ అని చెప్పేసి అన్నాడు, అది చెప్పింది వాస్తవమేనా? అతను ఒక్కటే చెప్పింది, అతను ఒక్కటే ఒక్కటే బెస్ట్ కదా అతనికి ఇప్పటికీ. దాంతో కంపేర్ చేస్తే అది వచ్చి చాలా అవుతుంది కదా. సో ఇది ఓకే ఓకే. సాంగ్స్ విషయంలో కానీ ఒక్కటే పాట ఉన్నట్లుంది, అది ఒక్కటే బాగుంది. టూ సాంగ్స్ ఉన్నాయి, ఒకటి బాగుంది ఒకటి. ఓవరాల్గా మూవీ ఎబో యావరేజ్ అనుకోవాలి. మూవీలో ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి దీంట్లో? ఓకే. డ్రాబ్యాక్స్ ఏమున్నాయి దీంట్లో? డ్రాబ్యాక్స్ ఏం లేదు. మూవీ కొత్తగా డ్రీమ్ లెవెల్ అని చెప్పేసి అన్నారు కదా, ఇది వర్కౌట్ అవుతుందా? తెలుగు ఇంట్రెస్ట్ పీపుల్ దీన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారా? యాక్సెప్ట్ చేస్తారు. ఎక్కడ బోరింగ్ అండ్ లాగింగ్ అని ఎక్కడ లేదా? ఒకవేళ మీకు కళ్యాణ్ రామ్ కెరియర్ ఇది హిట్ అనుకోవచ్చా? ఇది ఎక్సలెంట్ హిట్. మూవీ ప్రేక్షకులతో సహా చూశారు, సో ఎలా ఉంది రెస్పాన్స్? రెస్పాన్స్ చాలా బాగుందండి. అంటే నేను యాక్చువల్లీ పనిచేసాను కాబట్టి నేను మాట్లాడకూడదు. మీరు అంటే ఇది కొత్త కాన్సెప్ట్, తెలుగు పీపుల్ ఎలా విధంగా యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారు? చూసిన వాళ్ళందరికీ నాకు తెలిసి చాలా ఇంట్రెస్టింగ్గా నచ్చింది. అండ్ థియేటర్లో ఎవరు అంటే బయటకు వస్తున్నప్పుడు జనరల్లీ మాట్లాడతారు కదా ఇంటర్వెల్లో కానీ ఎప్పుడు కానీ, ఎవ్రీబడి లైక్ ఇట్ అండ్ సో మీరు కూడా చూసి మీరు చెప్పండి ఎలా అనిపించింది అనేది. వీఆర్ ఈగర్ టు లిజన్ ఫ్రమ్ యూ గైస్. అంటే కొంచెం లాగింగ్ ఉందని చెప్పేసి అన్నారు మూవీలో. లాగింగ్ ఉంది అంటే అది ఒక్కొక్కరి ఫస్ట్ హాఫ్ కొంచెం బాగున్నా సెకండ్ హాఫ్ కొంచెం. ఒక్కొక్కరు ఒపీనియన్ అండి ఒక్కొక్కరిది అది, బట్ ఇండివిజువల్గా చూస్తే మీకు మీకు ఐడియా వస్తుంది. సో మీరు కూడా చూడండి, మీకు దెన్ యూ కెన్ మేక్ యువర్ ఓన్ ఒపీనియన్స్ అబౌట్ ఇట్ కదా. డైరెక్ట్ చెప్పాడు కెరియర్ రామ్ కెరియర్ ఉంది బెస్ట్ అని చెప్పేసి. డెఫినెట్లీ బెస్ట్ ఉంది, డౌట్ లేదు. అంటే ఏం లేదు, కొత్త కొత్త మూవీ కాన్సెప్ట్స్ జనాలు యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ జోన్లో. యాక్సెప్ట్ చేస్తారా లేదనేది కాదండి, ఇట్ ఈస్ ద స్టోరీ దట్ డైరెక్టర్ వాంటెడ్ టు టెల్, హీ టోల్డ్ ద స్టోరీ. సో ఇప్పుడు బయటకు వచ్చింది కదా, సో మెల్లిగా మీకు ఆల్రెడీ సినిమా చూసిన ఆడియన్స్ ఏమంటున్నారో చూసి దాని తర్వాత నెక్స్ట్ మీకు తెలుస్తుంది కదా. యా థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న మూవీ ఎలా ఉంది? బాగుంది బాగుంది. ఓవరాల్గా మూవీలో కొత్త కాన్సెప్ట్ ఏంటి? అంటే కొత్త కాన్సెప్ట్ అంటే అది ఆత్మ గురించి అనమాట, ఆత్మ గురించి బాగా తీశాడు, బోర్ లేకుండా తీసాడు సినిమా. సెకండ్ హాఫ్లో కొద్దిగా స్లాక్ అనిపించింది అనమాట. కొద్దిగా మూవీస్ జనాలు యాక్సెప్ట్ చేస్తారనుకుంటారా? చేయొచ్చు. అంటే ఇదైతే గ్యారంటీగా అట్లా జరిగిద్ది, గ్యారంటీగా జరిగిద్ది అట్లా యాక్సెప్ట్ చేయొచ్చు. సినిమా చేయొచ్చు. డ్రాబ్యాక్స్ ఏమున్నాయి దీంట్లో? డ్రాబ్యాక్స్ కొద్దిగా సెకండ్ హాఫ్లో కొద్దిగా లాంగ్ ప్రొలాంగ్ చేశాడు అనమాట, అంతే ఎందుకంటే ఏం లేదు.
చాలా సూపర్ గా ఉంది. హీరోయిన్ యాక్టింగ్ చాలా సూపర్ బాగుంది. మూవీ డైరెక్షన్ కూడా బాగుంది. చూడొచ్చు అందరు ఒకసారి చూడొచ్చు. బాగుంది చాలా. ఎట్లుంది మూవీ? మూవీ చాలా బాగుంది అన్న. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉందని చెప్పేసి అంటున్నారు. దాన్ని కొద్దిగా మరి అంత కాదు, కొద్దిగా లాగ్ ఉంది, కానీ మూవీ అయితే చాలా బాగుంది. ఇలాంటి మూవీస్ జనరల్ తెలుగు ప్రేక్షకులు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు? కంపల్సరీ యాక్సెప్ట్ చేయొచ్చు, ఎందుకంటే థ్రిల్లింగ్ మూవీ. మూవీ ఇది నెక్స్ట్ సెకండ్ ఏమవుతుంది, నెక్స్ట్ సెకండ్ ఏమవుతుంది, అసలు ఏమవుతుంది మూవీ అని చెప్పి ప్రతి ఒక్కరు చూడొచ్చు అనమాట. సో చాలా బాగుంది మూవీ. ఓవరాల్ గా అయితే ఈ మూవీ దేనికోసం పోవాలి? ఎంటర్టైన్మెంట్ కోసమా, థ్రిల్లింగ్ కోసమా, దేనికోసం? థ్రిల్లింగ్ కోసం. థ్రిల్లింగ్ కోసం. కే గువన్ అనేది కెమెరామెన్, ఈ మూవీతో డైరెక్టర్ అయ్యాడు. ఏ విధంగా ఉంది పనితీరు కానీ డైరెక్షన్? సూపర్ డైరెక్షన్ అయితే ఎక్సలెంట్. ఆ స్క్రీన్ ప్లే సూపర్ గా చేసాడు అనమాట, చాలా బాగుంది. డైరెక్టర్ గా వర్త్ ఫుల్ అనేట 100% పర్ఫార్మెన్స్. కళ్యాణ్ రామ్ యాక్టింగ్, కళ్యాణ్ రామ్ సూపర్. మెయిన్ నివితా థామస్ యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ సూపర్ సూపర్ చేసింది. సో షాలిని పాండే కూడా చాలా బాగా చేశారు. ఓకే, మూవీ సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్గా మూవీ అయితే ఎక్సలెంట్ భయ్యా. డ్రాబ్యాక్స్ ఏముంది? డ్రాబ్యాక్స్ అంటే సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంది, సమ్ స్టోరీస్ పెట్టారు, కానీ ఓకే. ఇప్పుడు కళ్యాణ్ రామ్కి హిట్ కింద తీసుకోవచ్చా, యావరేజ్ కింద తీసుకోవచ్చా, ఏబో యావరేజ్ కింద తీసుకోవచ్చా? హిట్ హిట్ అండి, కంపల్సరీ. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. సస్పెన్స్ మొదటి నుండి బాగా క్రియేట్ చేశారు, కానీ ఎండింగ్ అంత క్లోజింగ్ ఇది అనిపించింది. మూవీ చూడాలంటే ఏం, దేనికోసం చూడాలి? ఎంటర్టైన్మెంట్ కోసం. ఎంటర్టైన్మెంట్ కోసం. ఇది కొంచెం దానిలాగా అనిపించింది, డిటెక్టివ్ టైప్ లో అనిపించింది. తీశారు స్టార్టింగ్. డ్రాబ్యాక్ ఏంటంటే ఎండింగే. ఓవరాల్ కళ్యాణ్ యాక్టింగ్ గానీ అంత బాగుంది, మిగతా అంతా బాగుంది, హీరోయిన్ బాగుంది. ఓవరాల్గా ఇది హిట్ అనుకునొచ్చా, ఫ్లాప్ అనుకోవచ్చా, యావరేజ్ అనుకోవచ్చా? ఎవరేజ్ అనుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మూవీ మీద మిశ్రమ సంబంధం వస్తుంది. థ్రిల్లింగ్ అంటారు, వాట్ లాగ్ అంటున్నారు, హిట్ అంటున్నారు, యావరేజ్ అంటున్నారు, అసలు క్లారిటీగా చెప్పండి. క్లారిటీ ఏంటంటే 118 సినిమా అయితే ఒక ఫస్ట్ ఒక హీరో అండ్ హీరోయిన్ ఆన్ స్క్రీన్ ప్రెసెన్స్ చాలా అద్భుతంగా ఉందన్నమాట. షాలిని ఫస్ట్ టైం కళ్యాణ్ రామ్ చాలా అందంగా అనిపిస్తున్నాడు. గృహన్ గారు ఆయన అలా ఆయన డైరెక్షన్ అలా తయారు చేశారనమాట. కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వచ్చి కాన్సెప్ట్ ఆఫ్ డ్రీమ్స్ అనే సినిమాలో ఇది ఒక టైప్ ఆఫ్ జర్నల్ అనమాట. మనకి ట్యాక్సీ వాళ్ళ చూసుకుంటే సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది, కానీ దానిలో ఎంటర్టైన్మెంట్ ఉంది, పాటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ సినిమాకి అదే మైనస్ బేసిక్. అందువల్ల మనకి మిస్ అది ఆ స్పందన వస్తుంది అనమాట. ఒకటి, పాటలు లేవు సినిమాలో బేసిక్గా, మెయిన్ డిసడ్వాంటేజ్. ఇంకోటి, ఒకే ఒక పాట ఉంటుంది అనమాట. ఆ పాట షాలిని పాండే వాళ్ళు చాలా అద్భుతంగా క్యూట్గా ఉంటుంది. సాంగ్ కూడా చాలా బాగుంటుంది. ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఉంది, ఒక కాన్సెప్ట్ ఆఫ్ థ్రిల్లర్ అనమాట. ఒక థ్రిల్లర్గా వెళ్తుంటుంది. ఎక్కడైతే ఏమేమి చూపించాలి, ఓకే, ఆయన ఫస్ట్ టైం డైరెక్షన్లో కాన్సెప్ట్ని అయితే చూపించగలిగాడు, కానీ ఎంటర్టైన్మెంట్ మిస్ చేశాడు. దానివల్ల మనకు అలా వస్తుంటుంది. ఇప్పుడు సినిమా ప్రేమికులు ఏమని చెప్తారు, ఇట్లాంటి సినిమా రావాలి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఆడినా ఆడకపోయినా, డబ్బులు వచ్చినా రాకపోయినా, ఇట్లాంటి సినిమాలు రావాలి. ఎందుకంటే ఇది టైప్ ఆఫ్ జోనల్ సినిమా అనమాట. దానివల్ల అట్లా వచ్చింటుంది మనకి పబ్లిక్ టాక్ అనమాట. కొత్త కాన్సెప్ట్ తెలుగు ప్రేక్షకులు ఏ విధంగా యాక్సెప్ట్ చేయగలుగుతారు? ఒకటండి, మనల్కి ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఎంటర్టైన్మెంట్ లేనప్పుడు మనం ఏం చేయలేమన్నమాట. సినిమా ఎంత కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉన్నా, ఎంత సినిమా ప్రేమికులకి మామూలు ప్రజలకి కొత్త ధనం రావాలని కోరుకున్న వాళ్ళు ఇట్లాంటి సినిమాలు వెళ్ళచ్చు. కొత్త ధనం కావాలనుకునే వాళ్ళు, లేదు మాకు ఎంటర్టైన్మెంట్ కావాలనుకునే వాళ్ళు చాలా మిస్ అవుతారు సినిమా. ఏ గువన్ ఇస్ ఎ కెమెరామ్యాన్, ఇప్పుడు ఈ మూవీతో డైరెక్టర్ అయినాడు, ఏ విధంగా ఉంది? డైరెక్షన్ విధంగా చాలా బాగుందండి. ఇంకోటి, స్క్రీన్ ప్లే కానీ ఎవ్రీథింగ్ బాగుంది. ఇంకా ఆయన సినిమాటోగ్రఫీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, చాలా అద్భుతంగా ఉంది. అదే అండి, కాన్సెప్ట్ అయితే చేర్చాడు, కానీ ఎంటర్టైన్మెంట్ ల్యాకింగ్ వల్ల సినిమా అంతే. ట్యాక్సీ వల్ల ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సేమ్ కాన్సెప్ట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. దీనిలో యావరేజ్ అనుకోవచ్చు అండి, యాజ్ ఎ ఫ్రాంక్గా చెప్తున్నా యావరేజ్ అనుకోవచ్చు. సెకండ్ హాఫ్ లాగ్ అయితే కళ్యాణ్ రామ్ కానీ చాలా అద్భుతంగా అనిపించాడు సినిమాలో. సెకండ్ హాఫ్ లాగ్ అంటే అదేనండి, కొద్ది నివేదిత ఉంటుంది అనమాట. నివేదిత ఒక ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం ఆమెదే ఉంటుంది, ఆమె మెయిన్ రోల్. కళ్యాణ్ రామ్ హీరో అనుకోవచ్చా, నివేదిత హీరోయిన్ హీరో అనుకోవచ్చా ఈ మూవీకి? చాలా మంది ఇద్దరు హీరోయిన్ లో ఒక హీరో అనమాట, ఇద్దరు హీరోయిన్ లో ఒక హీరో. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ చెప్పాలంటే, మూవీ ఒక మాట చెప్పాలంటే, మూవీ గో అండ్ వాచ్ అండి. ఇట్లాంటి సినిమా చూడండి, ఐ మీన్ వర్త్ అనిపిస్తుంది నాకైతే. ఎంటర్టైన్మెంట్ లేని వాళ్ళు అయితే వర్త్ లేదనిపిస్తుంది, వర్త్ కాదనిపిస్తుంది. మ్యూజిక్ మ్యూజిక్ అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుందండి. ఆ సస్పెన్స్ ఒక కళ్యాణ్ రామ్ వెతుకుతున్న సర్చింగ్ సీన్స్ కానీ అట్లా వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ ఉంటుంది. ఒక సాంగ్ మాత్రం చాలా బాగుందన్నమాట. లొకేషన్స్ అయితే పెద్ద లొకేషన్స్ అయితే ఏం లేవండి, ఓన్లీ వైజాగ్ అండ్ హైదరాబాద్లోనే నడుస్తుంది ఒక రిసార్ట్లో మాత్రం. స్క్రీన్ ప్లే అన్ని బాగున్నాయి, కానీ ఎంటర్టైన్మెంట్ లేకండి. పైసా ఎందుకు వస్తుంది చెప్తున్నా, ఎందుకంటే చాలా తక్కువ డబ్బులు పెట్టాడని నా అభిప్రాయం. ఆయన ఈ సినిమా చాలా తక్కువ డబ్బులు పెట్టాడు, ఎందుకంటే ఇట్లాంటి కాన్సెప్ట్ వాళ్ళకి తెలుసు, ఆడుతుందో ఆడదో, హిట్ అవుతుందో అవ్వదో, కానీ ఇట్లాంటి సినిమా రావాలి ఒక సినిమా ప్రేమికునిగా అని చెప్పేసి తీశారు. డబ్బులు చాలా తక్కువ డబ్బులతో తీసుకుంటున్నారు. తారక్ చెప్పాడు, ఏమైనా తారక్ ఏం చెప్పాడు అంటే, దిస్ ఇస్ ద వాట్ బెస్ట్ కెరీర్ యాక్టింగ్.
ది బెస్ట్ మూవీ అన్నాడు. అది నిజంగా వర్త్ ఫుల్ అదే చెప్పిన మన తారక్ గారు అండ్ మన కళ్యాణ్ రంగ్ గారు ఎలా ఆలోచిస్తారంటే సినీ ఇండస్ట్రీకి ఏదో కొత్త ధనాన్ని తేవాలి, నార్మల్ రొటీన్ ఇప్పుడు డబ్బులు కావాలంటే ఒక నిమిషం ఉండండి, అవ్వచ్చు 20 సార్లు కావచ్చు 10 సార్లు కావచ్చు, కొట్టే దెబ్బ మాత్రం అందరికి తగులుతుంది, అది ఎప్పుడు వస్తుంది తెలియదు, అయితే పక్కాగా ఇప్పుడు అవ్వచ్చు. కాకపోతే సినిమా ఇప్పుడు డబ్బులు రావాలంటే వాళ్ళకి లేని డబ్బులా, ఒకటి ప్రొడ్యూసర్కి లేని డబ్బులా, అది ఆలోచించాలి మనము. డబ్బుల కోసం తీయట్లేదండి. ఇప్పుడు ఏంటంటే మనకి డబ్బులు వస్తేనే సినిమా హిట్ అనుకుంటున్నారు. అలాగని ఇట్లాంటి సినిమాలు వచ్చి అందరూ చూసి ఓకే దిస్ వన్ ఆఫ్ ది డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ అని అనుకుంటారు అన్నమాట. అజ్జాల సినిమాకి నన్ను అడిగి పైసలతో సంబంధం లేదా? పైసలతో ఎటువంటి సంబంధం లేదు. అంటే ఇట్లాంటి సినిమాలకి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఒక ప్రేమ సినిమా మీద ప్రేమికునిగా చెప్తున్నా, ఇట్లాంటి సినిమాకి పైసలతో పని లేదు నన్ను అడిగితే. చాలా తక్కువ పైసలతో తీశారు సినిమా, వీళ్ళు అనుకున్న పైసలతో పక్కా వస్తాయి. ఓకే, ఎందుకంటే మీరు వెళ్ళి చూడండి ఎక్కడ అంత పెద్ద లొకేషన్ అంత బిల్డప్ సీన్స్ అయితే ఏముండవు అనమాట. సో మేడం మూవీ ఓవరాల్గా 118 ఏ విధంగా ఉంది? గుడ్ అండి, గుడ్ వి కెన్ సే ఇట్స్ అన్ యావరేజ్ మూవీ. ఇట్స్ అన్ యావరేజ్ మూవీ. సో వాట్ టైప్ బేస్ ఆఫ్ దిస్ మూవీ? సి బేస్డ్, వాట్ కైండ్ ఆఫ్ బేస్డ్ ఐ కెనాట్ యు నో ఇట్స్ బట్ దేర్ ఇస్ నథింగ్ న్యూ ఇన్ దట్ విచ్ బి నథింగ్ న్యూ ఇన్ దట్. మాకేం అంత కొత్తగా ఏం అనిపించలేదు, ఓల్డ్ కాన్సెప్ట్ లాగానే అనిపించింది. ఫస్ట్ పార్ట్ వాజ్ వెరీ గుడ్, ప్రెటీ మచ్ గుడ్ యాక్చువల్లీ, అండ్ సెకండ్ పార్ట్ వాజ్ అ బెట్ బోరింగ్. కొత్త కాన్సెప్ట్ యు కాంట్ ఫైండ్ చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇన్ ద సెన్స్ హి బేసికల్లీ పీపుల్ విల్ లైక్ థ్రిల్లింగ్ మూవీస్, yes, సస్పెన్స్ మూవీస్ నవ డేస్ ట్రెండ్ అయిపోయింది అది యాక్చువల్లీ. సో ఇక్కడ దే హ్యావ్ మెయింటైన్ దాట్, సస్పెన్స్ మెయింటైన్ చేశారు, థ్రిల్లింగ్ మెయింటైన్ చేశారు, సో విచ్ వీ ఎంజాయ్ దాట్ పార్ట్. అండ్ కాన్సెప్ట్ అనేది కొత్తగా ఏమైనా తెచ్చుంటే ఇంకా బాగుంటుంది అనిపించింది, దట్ వాట్ వీ ఫెల్ట్. సేమ్ రొటీన్ కాన్సెప్టా మేడం? ఫ్యూ ఆల్రెడీ విచ్ వీ వాచ్డ్, ఐ మీన్ ప్రీవియస్ మూవీస్లో కూడా మన దగ్గర ఆల్రెడీ వచ్చింది. నో వే, టాక్సీ ఇస్ కంప్లీట్లీ రిలేటెడ్, ఐ మీన్ టాక్సీ వాళ్ళ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ దిస్ ఇస్ డిఫరెంట్. ఎంటర్టైన్మెంట్ ఏం లేదా మేడం? ఎంటర్టైన్మెంట్ చిన్న చిన్నగా ఉందండి, అంత ఎక్కువ ఎక్కువ మటుకు సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ పైన, సస్పెన్స్ పైన మెయిన్ బేస్ చేసుకున్నారు. సో విచ్ వీ ఓకే. డైరెక్షన్ వర్క్? డైరెక్షన్ కొన్ని లాజిక్స్ మిస్ అయ్యారు, ఫ్యూ లాజిక్స్ దే హ్యావ్ మిస్డ్ డైరెక్షన్, సో దే హ్యావ్ టు. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ ఆసమ్. థామస్, నివేద థామస్, యా షీ వాజ్ ఆల్సో అమేజింగ్. సో ఎండ్ ఆఫ్ ద పాయింట్ ఏం చెప్తారు ఈ మూవీ ఒక పాయింట్ చెప్పాలంటే? చూడండి ఒకసారి, యూ విల్ ఎక్స్పీరియన్స్ ద థ్రిల్లింగ్. పైసలు వాపసా? దట్ ఐ కెనాట్ సే. సో యువర్ ఓవరాల్ ఆర్ యూ హ్యాపీ విత్ దిస్ మూవీ? ఓకే ఓకే టైప్ ఓకే యా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సో హై, హౌస్ ద మూవీ? ఇట్స్ యాక్చువల్లీ యావరేజ్ ఉంది, కొంచెం బిలో యావరేజ్. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఓకే కొంచెం చూడొచ్చు, బట్ సెకండ్ హాఫ్ అసలు చాలా లాగ్ ఉంది, బోర్ కొడుతుంది. డ్రాబ్యాక్ ఏముంది మెయిన్గా? యాజ్ యూజువల్ స్టోరీ, అంటే స్టార్టింగ్ నుంచి సస్పెన్స్ ఉంది అనుకుంటాం, బట్ క్లైమాక్స్ దగ్గర డిసప్పాయింట్ అయిపోతారు. అసలు కొత్త గేమ్ లేదు, సాంగ్స్ లేవు, డైలాగ్ లేదు, ఏం లేదు. ఓవరాల్ ఒక పాయింట్ ఏదైనా గుడ్ పాయింట్ ఏమైనా ఉందా మూవీలో? గుడ్ పాయింట్ అంటే డ్రీమ్ గురించి ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది, ఇన్వెస్టిగేషనే ఉంటుంది మొత్తం, ఏముండదు. యాక్టింగ్ విషయానికి వస్తే కళ్యాణం యాక్టింగ్, యాజ్ యూజువల్ ఆయన యాక్టింగ్ బాగుంది. నివేద థామస్ ఆవిడదే మెయిన్ రోల్ ఉంటుంది. షాలి పాండే అసలు ఏమి ఎక్కువ ఉండదు. ఓవరాల్గా మూవీలో మూవీ పోవాలంటే దేని బేస్ చేసుకొని పోవాలి మూవీ అంటే? అసలు పోవాలనుకోవడం అంత కాస్ట్ లేదు, అసలు కాస్ట్ లేదు. అసలు మీరు డిసప్పాయింటెడ్ ఆ మూవీ? పైసలు వాపసా? మరి అట్లేం లేదు, చూడొచ్చు ఒకసారి. సినిమా హీరో యాక్టింగ్? కళ్యాణ్ రామ్ యాక్టింగ్ బాగుంది. ఈసారి హిట్ ఆఫ్ ఫ్లాప్ ఆ మూవీ? అంతే, కళ్యాణ్ రామ్ సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. బెస్ట్ మూవీ, బెస్ట్ మూవీ. అండ్ రేటింగ్ ఏమి ఇస్తారు మూవీకి? ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ది బెస్ట్, 3.5. మూవీలో డ్రాబ్యాక్స్ ఉన్నాయా? డ్రాబ్యాక్స్ ఏమన్నా? నెగటివ్ నరేషన్ ఉందంటే? నరేషన్.